నమస్తే కేసీఆర్కు ఒక కొత్త ఆలోచన వచ్చింది అదేంటంటే రాష్ట్రంలో ఉన్న మైనార్టీ ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు కసరత్తు బాగా చేస్తున్నారు ఎందుకంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే నలభై ఐదు నియోజకవర్గాలకు పైగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది ఇప్పుడు దాన్ని మనం ఓన్ చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలంతా ఒక రకంగా బీఆర్ఎస్కు అనుకూలంగానే ఉన్నారు అది ఎప్పుడు మొన్నటి వరకు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ఇలాంటి క్రమంలో ముస్లిం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కు వెళ్తుంది అని ప్రచారం కూడా విస్తృతంగా సాగింది ఇలాంటి నేపథ్యంలో ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ను మనం ఎలాగైనా క్యాచ్ చేయాలి అనే దాని మీద తీవ్రమైనటువంటి కసరత్తు చేశారు సీఎం కేసీఆర్ దానికి సంబంధించి డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీతో కీలక భేటీ నిర్వహించారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ పెద్దలతో రహస్య భేటీ నిర్వహించారు దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను చెబుతూ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఏం చేస్తాం ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో సవివరంగా చెప్పారట అంతేకాదు కొన్ని కీలక పదవుల్లో కూడా ముస్లింలకు స్థానం కల్పిస్తాం అని చెప్పడంతో ఇప్పుడంతా ఒక అయోమయంలో ఉన్నారట ముస్లిం ఓటర్లు దానికి సంబంధించి ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్కరికి బాధ్యత అప్పగించారు మొత్తానికి ఈ స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ కేసీఆర్ మాత్రం ఈ నలభై ఐదు నియోజకవర్గాల మీద హై ఫోకస్ పెట్టారు ఇప్పటికే గెలుపు అవకాశాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి మరి ఇలాంటి తరుణంలో ఆయనకు ముప్పేట దాడి కూడా ఎక్కువగా జరుగుతుంది ఆయన వేసినటువంటి ఈ స్కెచ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది మరి ముస్లిం ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది కూడా ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం ఆయన ఇంకా ఇప్పుడు మేలుకున్నారు ఈ అంశాన్ని ఎప్పుడో కాంగ్రెస్ తీసుకొని రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ముస్లిం నేతలతో సంప్రదింపులు జరిపి నెలక్రితమే ఇదంతా ఆయన చక్కదిద్దారు మరి ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఉంటారా బీఆర్ఎస్ వైపు ముస్లిం ఓటర్లు ఉంటారా అనేది కీలకంగా మారింది కేసీఆర్ మాత్రం ఈ నలభై ఐదు నియోజకవర్గాల్లో మనకు మంచి ఫలితాలు వస్తాయి సానుకూలంగా ఉంటుంది అని భావిస్తున్నారు